దుర్గి మండలం అడిగప్ప శివారులోని శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి సమీపంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం నిర్మించుటకు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమాన్ని మాచల్ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పిఆర్కేని పొలిశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆర్యవైశ్య సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ముఖ్య అతిథులుగా నిలిచేసినటువంటి శ్రీమాన్ చంద్రమౌళి రామనాథ శర్మ గారు, హిందూ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి వారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి మా రామనాథ శర్మ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, త్వరలోనే దాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఈ టెంపుల్ అభివృద్ధి చేసే విషయంలో ఆ మాస్టర్ ప్లాన్ అన్ని విధాలా కూడా అందరికి అనుకూలంగా ఉన్న విధంగా కూడా నిర్మాణాలు కూడా త్వరలోనే చేపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించి అందరికీ కూడా అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టెంపుల్స్ పాలక వర్గంలో కాకుండా నామినేట్ పోస్టులో కూడా అన్ని వర్గాలను కూడా 50% ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి హృదయపూర్వకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ నిదానంపాటి అమ్మవారి టెంపుల్కి త్వరలోనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయబోతా ఉన్నాను. ఈ ట్రస్ట్ బోర్డుకి మొదటి చైర్మన్గా ఆర్యవైశ్యులకి అవకాశం ఇవ్వాలని పార్టీ కూడా నిర్ణయించింది. మొదటిసారిగా ఒక మంచి వ్యక్తిని చూసి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రేపు తీసుకోబోతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో ఉండే ఇంత మంచి మహిమ గల అమ్మవారి టెంపుల్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా అడిగొప్పలకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలా మంది కూడా అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగనే ఓబులేసిన పల్లె పక్కనే ఉన్నారు, ఇక్కడ రాజానగరంలో ఉండే అందరికి సహాయ సహకారాలు తీసుకుని ఇది మన ప్రాంతంలోనే విజయవాడ అమ్మవారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సర్వదేవరాహ్ శతమానం భవతి రాయ్ పక్షలే